ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి రథ సప్తమి రోజు వ్లాగ్ అన్నమాట ఇది. ఆ రోజు మార్నింగే ఫస్ట్ సాంబార్ అది ప్రిపేర్ చేసేసుకుని బాబుకైతే లంచ్ బాక్స్ అది చదువుతున్నాను అనమాట. డైలీ అయితే నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఇచ్చేస్తాను, 8:30 ఆ టైంకి వెళ్తాడు కదా స్కూల్కి. బట్ ఆ రోజు ఏంటంటే అవ్వలేదన్నమాట, సో అందుకని ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పేసి లంచ్ అది ప్రిపేర్ చేసేసి ఏ టైంకి అయితే ఆ టైం బాక్స్ అది సర్దేస్తానన్నమాట. సో నార్మల్గా అయ్యే పని ఇలా చిన్న చిన్న ఫెస్టివల్స్, ఐ మీన్ చిన్న చిన్న పండుగలు, ఇది కూడా పండుగే కదా రథ సప్తం అనేది కదా. సో ఇలాంటి డేస్లో అయితే నాకు అవ్వదన్నమాట. సో ఒక బాబుది ఒక ఏజ్, ఇంకో బాబుది ఇంకో ఏజ్, అట్లా ఉంటే మనకి టైం ఇలానే అస్సలు తెలియదు. బట్ ఏంటంటే మనకి ఈ టైంలో పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మనం ప్రతిదీ వాళ్ళకి ఈ టైంలో మనం చేస్తేనే మనం వాళ్ళకి దగ్గర అవ్వగలుగుతాము. సో బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను, బాక్స్ అది అయితే సర్దేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టవ్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ పాలు అది పొంగించాలని చెప్పేసి పాలు అయితే పొంగించుకుంటున్నాను పరవన్నం కోసం అని చెప్పి. సో పాలు పొంగడం అంటే స్టవ్లోకి పొంగాలండి, చాలామంది పొంగిపోతాయి క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ దాన్ని పొంగనివ్వకుండా చేస్తూ ఉంటారు. పాలు పొంగిన తర్వాతే బియ్యం అనేది వేయాలన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది, రైస్ అయితే ఉడికిపోయింది. సో ఈ గిన్నె అయితే ఇంకా మళ్ళీ తోమడానికి కూడా ఎవరికి ఇవ్వకూడదు అన్నమాట, మనమే తోముకోవాలి మా అత్తయ్య గారు చెప్పిన ప్రకారం అయితే అన్నమాట. సో తరిగినవి అవి కూరలు అట్లా ఏమి తినకూడదట, ఎవరి మన ఆచారం బట్టి మనం చేసుకోవాలి కదా అలా అనమాట. సో బెల్లం అది కూడా కవ్వంతో కొట్టుకుని ఉంచుకున్నానమాట పక్కన. సో ఇక్కడ వచ్చేసరికి 7 పద్మాలు వేసుకుని నైవేద్యం అది పెట్టుకోవాలన్నమాట సూర్యభగవానుడికి. మా దగ్గర అసలు చిక్కుడు కాయలు లేవు, ఏమీ లేవండి, ఓన్లీ జిల్లేడాకు ఉంది. ఇక్కడ అసలు రేగేడుపళ్ళు అయితే అస్సలు దొరకవు అనమాట రేగిపళ్ళు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పెద్దది ఒకటి వేసేసి తర్వాత చిన్న చిన్నగా పక్కన మిగతా 6 వేసుకున్నానమాట. సో జిల్లేడాకులో నైవేద్యం పెడదాం అని చెప్పేసి అనుకున్నాను, వారు ఏదైనా వెండి ప్లేట్లు అయినా పర్వాలేదు. 7 చిక్కుడుకాయలు ఉంటే అలా రథం కింద కట్టుకోవాలన్నమాట. సో ముందు రోజు వెళ్ళాము అక్కడ, అప్పుడైతే లేవు చిక్కుడుకాయలు. సో నెక్స్ట్ డే వస్తాయన్నారని నెక్స్ట్ డే మా హస్బెండ్ పంపితే ఆయనకు అసలు అర్థం కాలేదన్నమాట ఇలా రథం కోసం అని చెప్పేసి. సో అందుకని ఇంకా తేలేదు, ఓకే ఉన్న దాంట్లోనే చేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ అయితే అయిపోతున్నాను. సో ఇలా లిక్విడ్ ఐటమ్స్ అవి అయితే మార్నింగ్ అందరికీ చేసేస్తాను. బట్ ఏదైనా ఫ్రై కానీ ఏదైనా కర్రీ కానీ అట్లా అయితే మళ్ళీ 2 times చేయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ బాబుకు ఒకసారి ఇచ్చేసి రావడం, మళ్ళీ ఐ మీన్ బాబుకు ప్రిపేర్ చేసేయడం, మళ్ళీ మాకు ప్రిపేర్ చేయడం ఇట్లా అలా. సో ఈరోజు మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, సో ఆయనతో కలిసి కూర్చుని పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి. సో ఈలోపు చిన్న బాబుకి అత్తయ్యకి మామయ్యకి ఇంకా అందరికీ ఇడ్లీ అది కూడా బ్యాటర్ ఇది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ముందు రోజే. సో ఒక పక్క అయితే ఇడ్లీ బ్యాటర్ పెట్టుకుని ఇంకో పక్క ఏమో స్నానం పోస్తున్నారు. మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారండి నిజంగా ఇంట్లో కూడా. ఇంత హెల్ప్ చేయడం అంటే మా అత్తయ్య గారు లేవలేరు అని తెలుసు కదా, అందుకని చెప్పేసి ఆయనకి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన షిఫ్ట్స్ బట్టి ఏది కుదిరితే అది కంపల్సరీగా హెల్ప్ అయితే చేస్తారనమాట. సో ఐ మీన్ వీడియోస్లో అది ఎక్కువ నచ్చదు ఆయనకి, సో అందుకని ఒక కనపడని వెపన్ అనమాట మా హస్బెండ్ చాలా కనపడని ఒక నాకు ప్లస్ పాయింట్ అనమాట. అందుకనే చెప్పేసి నేను ఈ వీడియోస్ కూడా నేను ఇలా తీసుకుని పెట్టుకోవడానికి కూడా మా హస్బెండ్ సపోర్టే అనమాట. సో ఇంతలా సపోర్టివ్గా ఉంటారు కాబట్టి నేను ఇలా చేసుకుంటాను అంటే ఓకే అన్నారు, చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసుకుని అప్పుడు కూర్చుని పూజ చేసుకుందాం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి బాబుకి స్నానం అది పోసారన్నమాట. సో నేను ఇవాళ జిల్లేడాక అది పెట్టి తల వేయించి పోయాలి కదా, సో ఆయనకు అది భయం. బట్ నార్మల్గా పోస్తారు, నేనైతే వేడి ఆవిరి అది వేస్తాను కదా సాంబ్రాణి పౌడర్ అది అన్నీ పక్కన మళ్ళీ చేసుకుంటున్నాను అనమాట. సో మొత్తానికి ఇప్పుడు కుడికిందండి రైస్ ఒక 3 ఏమంటారు సారీ ఒక 3/4 గంట అయితే పట్టిందనమాట ఈ రైస్ అది ఉడకడానికి సిమ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాంబ్రాణి అది పెడుతున్నాను, సో బాబుకి హెడ్కి పెట్టడానికి అనమాట. వెంటనే పెట్టకపోతే జలుబు చేస్తుందని భయం అంతే. సో ఇంకా 2 ఇయర్స్ కూడా రాలేదు కదా అందుకని చెప్పేసి.
ఓన్లీ కాళ్ళు చేతులు అలాగే తల కూడా జుట్టు అది తొందరగా ఆరిపోవాలని చెప్పేసి కాచుతాను. ఏంటంటే క్లైమేట్ కూడా కొంచెం వాళ్ళకి చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇదైతే వెచ్చగా ఉంటుంది అనమాట. కసైపోయినా సరే బాడీ అనేది వెచ్చగా ఉంటుంది అందుకని చెప్పేసి. సో ఇది ఈ నేను వేసుకునే సాంబ్రాణి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, ఎవరికైనా నచ్చితే చూడండి, లైక్ చేయండి, ఐ మీన్ నా వ్లాగ్స్ లైక్ చేయమంటున్నాను అంతే. సో మార్నింగ్ ఉండే హడావిడితో పాటు వీడియో తీయడం అంటే ఇంకా కష్టం అనమాట. సో అందరికీ చేసుకోగలిగి వెనకాల పేరెంట్స్ దాన్ని అట్లా ఉంటే నిజంగా చేసుకోగలరేమో. సో అటు మా పేరెంట్స్ చేయలేని వాళ్ళే, ఇటు మా అత్తయ్య చేయలేని వాళ్ళే. సో అందుకనే మా హస్బెండ్ ఎప్పుడు ఎక్కువ నాకు సపోర్టివ్గా ఇంట్లో ఏ హెల్ప్ అయినా సరే, ఐ మీన్ ఆయనకి కుదిరితే నేను కూడా ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తారు కదా అని అంతగా అడగను, బట్ ఆయన చేయాలనిపిస్తే వచ్చి చేస్తారనమాట. సో నెక్స్ట్ బాబుకి అది కాచేస్తున్నాను. పొట్ట కూడా కాచాలండి, పొట్ట నిజంగా కాచారంటే వాళ్ళకి చాలా టమ్మీ రిలీఫ్గా ఉంటుంది అనమాట. సో నేను అదంతా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందుకే ఈ వీడియోలో అయితే చూపించటం లేదు. బట్ పరమాన్నం అయితే ఇంకా యాలకల పొడి ఇంకా అది ఏం వేయకూడదు అనమాట, ఓన్లీ ఆవు పాలతో చేస్తే మాత్రమే బాగుంటుంది పరమాన్నం అనేది, టేస్టీగా ఉంటుంది. ఆవు పాలు, బెల్లం, బియ్యం ఈ మూడు కలిస్తే వచ్చే టేస్ట్, ఒక యాలకల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట, అంత టేస్టీగా అనిపించదు మనకి. సో నేను ఇంకా అలా ఎత్తుకునే చేసుకున్నాను అనమాట, పరమాన్నం చేస్తున్నాను సేపు కూడాను, ఎందుకంటే మార్నింగ్ మార్నింగే నాతో పాటే లేచేస్తూ ఉంటాడు. స్లీప్ అది కూడా తర్వాత పడుకోబెడతాను కానీ అసలు మార్నింగ్ మార్నింగే నాతో పాటే లేచేస్తూ ఉంటాడు, నాతో పాటే ఉంటాడనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అలా ఎత్తుకొని ప్రిపేర్ చేసుకుని ఇంకా అట్లా మళ్ళీ పూజకి అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికైతే చేశాను పరమాన్నం. ఆదిత్య సత్య సూర్య కదా పూషా గవస్థిమాన్ సువర్ణ సదృశ్వ బాహు సంగీత దివాకర హరిదస్ సాక్షి సప్త సప్తి వాణిజ్యమాన్ తిరువన్మల సమస్తమాన్ హిరణ్యగర్భ సప్తమ భాస్కర రతి అగ్నిగర్భ పుత్ర సుఖర వ్యోమనాథ సమబీజ విభేజ సహోదరీ ప్లాంగమ ఆదిపీపండల విచు కింద సర్వతాపన రవిస్వ మహాతిజ మహోత్సవ భవద్భ నక్షత్రగ్రహ తారణ మరిపో విశ్వభావన తేజసామకు తేజస్వి దాదసత్వ నమో స్థితి నమ పూర్వాయ దియ పశ్చర్య నమో నమ నమో నమ సాధిత్య నమో నమో విరాయ విరాయ సారంగాయ నమో నమ నమ ప్రబో నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ బ్రహ్మేశా నచ్చితే సుజితి ప్రభు పాయత్తేష తపత్తేష వర్తేష కవిస్థితి ఏజజుక్తేషు జాగ్రత్తి భూతేషు ప్రమిష్ఠిత ఏజ జైనాగ్నిహోత్రం చలం జైనాగ్నిహోత్రం వేదాస్ కుతువశ్చిన కుతున్నా ఫలమే వచ జ్ఞాన కృత్యాన రూపేష్ సర్వే శ్రభి ప్రభు జ్ఞానం ఆప్చాసి కృత్యేషు కాంతారేషు బయేషు కీర్త్యాన పురుష కచ్చిన అవనీత రాఘవ పూజస్వైన ఏకాగ్ర దేవదేవ జగత్పతి యాతదిర్ఘనేతం జప్తవ ఉద్దేశ విశేషి అస్మిన్ చిన్న మహాబాహో రావణంతం. సో మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నైవేద్యం అది నేను పెట్టేస్తున్నాను అనమాట. సో నైవేద్యం ఏంటంటే కొంచెం పక్కకు తీసాను, పైన మేడ మీదకి వెళ్ళి సూర్యనారాయణ మూర్తికి డైరెక్ట్గా నైవేద్యం అది పెట్టుకుందామని. సూర్యాష్టకం అన్నీ చదివారు మా హస్బెండ్, సో ఆయన ఉంటే ఆయన ఎంత క్లియర్గా అంత నీట్గా చదువుతారో, సో అందుకని చెప్పేసి ఆయన ఉంటే నేను జస్ట్ పక్కన కూర్చుంటాను అంతే. పూజ చేసినంత సేపు కూడా నేను పక్కన కూర్చుంటాను. సో నేను చేసుకోవాల్సిన పూజ నేను శుక్రవారం అట్లా అయితే నేను చేస్తానమాట. సో ఆయన ఉంటే ఆయన చాలా స్పష్టంగా చాలా నీట్గా చదువుతారు మంత్రాలు అది కూడా. సో అందుకని చెప్పేసి నేను ఇలా అయితే మేము ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నామండి చాలా రోజుల తర్వాత అనమాట. అయితే ఆయన కుదరదు, లేదంటే టైమ్స్ సెట్ అవ్వవు, లేదంటే షిఫ్ట్స్తో సెట్ అవ్వు అది అనమాట. సో డైరెక్ట్గా పైన సూర్యనారాయణమూర్తికి నైవేద్యం ఇద్దామని చెప్పేసి మేడం మీదకి అయితే వెళ్ళాము. చాలా ఎండగా ఉందన్నమాట. సో అక్కడ కొంచెం మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడే బట్టలు అవి తీసుకుని వెళ్ళి కాసేపు అలా బట్టలు అవి ఆరేసుకుని, సో బాబుకి కూడా అలాగా విటమిన్ అది అందుతుంది కదా అని చెప్పేసి బాబుని కూడా తీసుకెళ్ళాను అనమాట. సో అక్కడ నేను మిమ్మల్ని వీడియోలో చూపించేశాను అని చెప్పి నవ్వుతున్నాను, బట్ ఆయన అయితే ఏమన్నది నెక్స్ట్
ఫస్ట్ నేను బాబుని తీసుకొద్దాం అని చెప్పేసి స్కూల్కి వెళ్ళాను. 1.5 కిలోమీటర్ అనమాట మాకు డైలీ అక్కడి నుంచి. సో అది వచ్చేసి సెకండ్ క్లాస్ సెక్షన్ అనమాట. వీళ్ళ సెక్షన్ పేరు వచ్చేసి కిటెన్స్ అనమాట. సో వీళ్ళ ఇక్కడేమో ఫస్ట్ క్లాస్, సో ఆ ముందేమో సెకండ్ క్లాస్ పిల్లల్ని. సో వాళ్ళు 1 బై 1 ఓన్లీ పేరెంట్స్ వచ్చి వాళ్ళని పిలిచిన తర్వాత మాత్రమే పంపుతున్నారు. బట్ ఏంటంటే కొంతమంది మాస్క్స్ పెట్టుకుంటున్నారు కానీ కొంతమంది పెట్టుకోవట్లేదు, అదే నాకు టెన్షన్. సో ఇదిగో చూసారు కదండి మా బాబు ఆదిత్య అనమాట. ఫస్ట్ మొత్తం పేరెంట్స్ అందరూ అక్కడ లైన్లో నుంచున్నారు ఎవరు పిల్లల కోసం వాళ్ళు. అక్కడ నేను ఫోటో వీడియో తీసాను కానీ కొంచెం ఎందుకో బ్లర్ అయిపోయింది అనమాట, అటు ఇటు కదులుకోవడం వల్ల మరి ఏంటో మరి. సో నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ సౌండ్స్లో మా బాబు వాయిస్ పెట్టాను చూడండి, ఫన్నీగా ఉంటుంది. ఎండగా ఉంది కదా అది, ఇది కాదు ఇదే 4:30. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా నన్ను చూడగా నేననే కాదు మా హస్బెండ్ చూసిన అంతే, మొత్తం బుక్స్ బ్యాగ్స్ అన్నీ మీరే మూసుకోండి అని ఇచ్చేస్తాడు. సో మా బాబుని అయితే మా మావయ్య గారి దగ్గర ఉంచేసి వెళ్ళాను. ఒక ఏదో 10 మినిట్సే కాబట్టి అటు ఇటు ఆడిస్తూ ఉంటారు, అంటే ఎత్తుకోలేరు బట్ కాకపోతే ఆడించగలరు అనమాట. సో అందుకని చెప్పేసి పక్కన కూర్చోబెట్టి అయితే ఆడిస్తున్నారు. సో చూడాలి ఎలా ఉన్నాడు ఏంటో, ఏడుస్తున్నాడు ఏంటో. ఇంకా కాసేపు 3 o'clock అట్లా కాబట్టి కాసేపు స్నాక్స్ అవి తింటాడు అనమాట. నేను కాసేపు టీవీ చూడేస్తాను. ఇదైతే బ్లిప్పి అని యూట్యూబ్లో ఛానల్ కదా, సో చాలా బాగుంటుంది. ఇదైతే చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కూడాను, బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుందండి. ఇవన్నీ చూపిస్తాడు అనమాట వాడు. ఒక 1/2 hour చూసి కట్ అయ్యమని చెప్తాను. సో నేనైతే రిమోట్లో లాగేసుకుని ఖచ్చితంగా కట్టే అట్లా ఏమన్ను కట్టేస్తాడు అనమాట. ఒక 1/2 hour చూసి కట్టేయనగానే కట్టేస్తాడనమాట. సో నైట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సేమియా పులిహోర. సో ఈ రెసిపీ కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, సో అది కూడా ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇక్కడే ఆడుకుంటాడు, కింద గిన్నెలు అన్ని తపాలాలు ఏవి అవన్నీ ఇచ్చేసానమాట. స్పూన్స్ అవి అందులో బౌల్ ఇచ్చి వేయమంటే అందులో వేస్తూ ఉంటాడు. ఇక్కడేమో వీడు హోంవర్క్ చేసుకుంటున్నాడు, నచ్చితే వాడే కూర్చుని చేసేస్తాడు, లేదంటే నేను కానీ మా హస్బెండ్ కానీ కూర్చుంటే చేయను అంటాడు. బట్ ఇవాళ ఏంటంటే స్కూల్కి వెళ్ళి రావడం వల్లే ఉంటా చాలా చేంజ్ వచ్చింది అనమాట. సో వాడి వర్క్ అయితే వాడే కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ అయితే టేబుల్స్ రాయమని ఇచ్చారు, సో టేబుల్స్ అవి అయితే కంప్లీట్ చేస్తే మ్యాథ్స్ అప్పుడు హిందీ వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట. మ్యాక్సిమం అస్సలు మనం ఏదైనా నిజంగా కసిరితే తిడితేనే పిల్లలు రియాక్ట్ అవుతారేమో అనిపిస్తూ ఉంటుంది. సైలెంట్గా ఉంటే వాళ్ళే అన్ని వాళ్ళ పనులు చేసేసుకుంటారేమో. 6, 7, 8, 9 సో నార్మల్గా సేమియా అయితే హాట్ వాటర్లో బాయిల్ చేసేసుకొని పులిహోర పప్పు మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లా పులిహోర పప్పు పెట్టేసుకోవడమే అనమాట. లెమన్ పులిహోర సేమ్ మనం అన్నం పులిహోర ఎలా చేస్తామో అట్లనే లెమన్తో సేమియా పులిహోర అనమాట. సూపర్ ఉంటుంది రెసిపీ. వాటర్ది మెజర్మెంట్స్ అవి ఎలా పోసుకోవాలో ఏంటో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందులో అయితే చూసి తెలుసుకోండి. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని ఆల్రెడీ ఇదివరకు ఎవరైనా చూసి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే వాళ్ళకైతే ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నమాట ఈ రెసిపీ అనేది. సో సేమియా కూడా చాలా విడివిడిలాడుతూ రావాలి, లేదంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ముద్ద ముద్దగా సేమియా ఉడికితే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సేమియా చాలా పోసపోసగా విడివిడిలాడుతూ రావాలన్నమాట. సో బాగా పోసం అని చెప్పి నేను ఆ టిప్ అయితే ఆ వీడియోలో అయితే పెట్టాను. సో ఆ టిప్తో మీకు సేమియా నచ్చి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా సేమియా తిన్నారా లెమన్తో. సో ఇదైతే చిన్న పండుతో అస్సలు బాగుంది అనమాట, లెమన్తోనే చేసుకుంటారు దీన్ని. సో మనకి ఇమీడియట్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చాక వెంటనే వంట అవ్వకపోతే ఇదైతే తొందరగా అయిపోతుంది, విత్ఇన్ ఒక 20 మినిట్స్ అట్లా పడుతుందేమో అంతే టైము, అంతకు మించి పెద్ద టైం కూడా ఏం పట్టదు.
సో పులిహార చేసి మొత్తం అన్నీ చేసి పనులు అవి అన్నీ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అన్నమాట. ఒక బొమ్మ కోసం కొట్టుకోవడం అంటే వాడు ఇంకా వీడైతే చిన్నపిల్లాడు కదా, వాడైతే ఎదిగిపోయాడు కదా, సో వాడికైతే ఆడుకోవచ్చు, వాడికంటూ వాడు టైం కేటాయించుకోవచ్చు. సో వీడికైతే ఇంకా టైం పడుతుంది, అందుకని చెప్పేసి ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారని సరదాగా వీడియో క్లిప్ తీసి యాడ్ చేశాను. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో చాలా ఫీల్ అవుతున్నాను నేను, సబ్స్క్రైబ్ బటన్ ఎవరైనా నొక్కుతారేమో అని చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.